నమస్కారం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మేళ్లచెరువు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన చందోలు మహర్షులు అనే పుస్తకంలో నుంచి తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారి జీవిత విశేషాలని మనం చదువుకుంటున్నాం. పొన్నూరులో శ్రీ పాతూరి కోటయ్య శాస్త్రి గారి వద్ద రఘువంశం చతుర్థ సర్గని తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు మొదలుపెట్టారు. 2-3 నెలల్లో నేర్చిన పాండిత్యంలో తమ గురువుగారికి బదులుగా, అంటే గురువుగారికి మేలు రావటం వల్ల కాశీఖండం పురాణం చెప్పి శ్రోతల్ని వెంకటప్పయ్య శాస్త్రి గారు మెప్పించారు. కాశీఖండం అజఃపిండం అని ప్రసిద్ధి. అంతటి ఉక్కు ముక్కుని అవలీలగా పురాణంగా చెప్పటం చూసి వారి గురువుగారే ఆశ్చర్యంలో మునిగారు. వారికి అర్థమైంది, ఇతనికి తాను చదువు చెప్పలేదని, కేవలం అతనిలో ఉన్న చదువుని వెలికి తీశాను అని. పార్వతీదేవి విద్యాభ్యాసం ఇలాగే సాగినట్టు కాళిదాసు కుమార్ సంభవంలో చెప్పాడు. తాం హంసమాలాహ శరదీవ గంగాం మహౌషధిం నష్టమివ ఆత్మభాస. అంటే శరదృతువు వచ్చేటప్పటికీ హంసలు ఎక్కడెక్కడి నుంచో గంగానది వద్దకు సహజంగా స్వయంగా వస్తాయి. మయూరిశిఖి లాంటి ఔషధీలతలకి కాంతులు పగలు కనపడవు, కానీ రాత్రి అయ్యేటప్పటికి ఆవిర్భవిస్తాయి. అలానే పార్వతీదేవికి కౌమార వయస్సులో తన పూర్వజన్మ విద్యలన్నీ వచ్చినాయట. అలానే శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారికి మనోమయ కోశంలో ఉన్న పూర్వ విద్యలన్నీ సహజంగా స్ఫురించాయి. అప్పుడే ఆ గురువుగారి మీద గురుస్తుతి అనే సంస్కృత శతకం కూడా తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఆసుగా రచించారు. అందువల్ల గురువుగారు వెంకటప్పయ్య శాస్త్రి గారికి సిద్ధాంత కౌముని ఉపదేశించి, నాయన నువ్వు మహాపురుషుడివి, సంస్కారం కోసం సాందీపని వద్దకు కృష్ణుడు వచ్చినట్లుగా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా బోధన అవసరం లేదు, సర్వశాస్త్రాలు నీకు సమన్వయం అవుతాయి, స్వయంగా చదువుకో అని ఆశీర్వదించి కాశీయాత్రకు వెళ్ళారు. ఇక తర్కశాస్త్రం చదవాలనే కోరికతో కళ్ళేపల్లి వాస్తవులైన అద్దేపల్లి సోమనాథ శాస్త్రుల వారి వద్దకు వెళ్ళారు వెంకటప్పయ్య శాస్త్రి గారు. 45 రోజుల చదువుతో గురువుని మెప్పించారు. నీ ప్రజ్ఞకు తర్కశాస్త్రం స్వయంగా లభ్యమవుతుందని గురువు దీవించి పంపించారు. కోట నరసింహశాస్త్రి గారి వద్ద శంకర భాష్యం చదివారు. అది ఇంతే. ఈ గురువుగారి మాటల్లో, నాయన శంకరానుగ్రహం నాకన్నా నీయందే ఎక్కువగా కనపడుతోంది, ఈ భాష్యం నువ్వే చదువుకో, సంప్రదాయ విశేషాలు కావాలంటే నేను నీకు గుర్తు చేస్తాను అన్నారు. ఇది వేదాంత పఠనం. మొత్తం మీద కావ్యశాస్త్ర పఠనం మొత్తం 11 మాసాలు మాత్రమే. 3 కావ్యాలు 6 శాస్త్రాలుగా సాగిన ఈ చదువు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారిని అసమాన విద్వాంసునిగా చేసింది. చెరువులో పూడిక తీస్తే నీళ్లు అచ్చట్నే ఊరి వస్తాయి. మబ్బులు తొలగిపోతే సూర్యుడు కిరణాలు వెదజల్లుతాడు. పూర్వజన్మ ప్రారంభం 22 ఏళ్లు అడ్డుపడింది. ఆ అంధకారాన్ని గురువు తొలగించాడు. ఇక కాంతులేని ఆ బుద్ధిశక్తి ముందర ఏ శాస్త్రం నిలుస్తుంది? అన్నీ దాసోహం ఉన్నాయి. ఆగమాలు ఆమ్నాయాలు అన్నీ స్వయంగా వారిని స్వీకరించాయి. బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారు, ప్రతాప హనుమశాస్త్రి గారు వంటి పండిత దిగ్గజాలను తయారు చేసిన ప్రజ్ఞాశక్తి ఆ 11 నెలల్లో తయారైందే. ఇక కవితాశక్తి గురించి చెప్పాలంటే అది స్వయంగా ఆవిర్భవించిందే. అయితే త్వరగా వెంకటరాజు గారితో కలిసి చేసిన కవితా పరిశ్రమ వలన తన కవిత్వం బాగా మెరుగైనట్టు సాక్షాత్తు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారే సెలవిచ్చారు. దీంతో అలవడిందే తెలుగు భాషా పరిజ్ఞానం. అది ఒక అనంత వాహిని. దానిలో ఎన్నో గ్రంథాలొచ్చాయి. నిజానికి సంస్కృత కవిత కన్నా తెలుగు కవిత్వమే వీరు ఎక్కువగా రచించారు. ఈ తెలుగు పాండిత్యానికి ప్రఖ్యాత శిష్యులైన వారిలో తెలుగు లెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఒకరు. గురుస్మృతి సంచికలో చౌదరి గారే వ్రాసిన పద్యం ఇందుకు సాక్ష్యం. అద్దమరేయిదాక పొలమారసి క్రోసులు 2 దూసి ఏ నొద్దిక నొద్దకుంజన గురుత్తముడు ఈ కరుణాసరిద్దిబుండు అద్దిర నిద్దురన్వదలి.
అయ్యయి పాఠములు బుగ్గడించి నీ పెద్దతనంబు సొంపు కనిపింపద లాతుల ఎందుకింతయున్. శ్రీ చౌదరి గారు రైతు కుటుంబం వారు. పొలం పనులు ముమ్మరంగా ఉండేవి. పగటి పూట చదువు సాగదు, అందువల్ల రాత్రికి వచ్చేవారు. విద్యా సిబి చక్రవర్తి శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారు అప్పుడే లేచి శ్రీ చౌదరి గారికి చదువు చెప్పేవారట. మిగతా విషయాలు వచ్చే భాగంలో. ఈ విషయాలన్నీ కూడా చందోలు మహర్షులు అని శ్రీ మేళ్ళచెరువు వెంకట సుబ్బన్న శాస్త్రి గారు రచించినటువంటి గ్రంథం నుంచి గ్రహించబడ్డాయి. నమస్కారం. మీ తాడేపల్లి పతంజలి.